ना मोट्टमोदट ఈ వ్యవస్థ ఎలా ఉండాలి అంటే ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అంటే వివక్షకి ఎక్కడా కూడా తావు లేకుండా ఉండాలి అంటే కరప్షన్ అనేది ఎక్కడా కూడా కనిపించకుండా ఉండాలి అంటే నేను అన్న ఒకటే ఒక మాట గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే వాళ్ళకు కూడా ఈ పథకాలు అందాలి అని దట్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ వాట్ ఐ హవ్ మేడ్ अंटे मनस वाच कर्मन और व्यवस्थ लेकि पूर्ति मारपराव अन्नी रकल चेलो अवी चयी आराटे पुटन तलं पलाने पथकम पलाने वालू बेनिफिशरी प्रती ग्राम सेक्रटेट डिस्प्ले एक्ना एवरना पौरपा ఏ లబ్ధిదారుడికి కూడా అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో అదే గ్రామ సెక్రటేరియట్ లోనే ఆ బెనిఫిషరీ లిస్టు డిస్ప్లే చేయడమే కాకుండా పక్కనే అర్హతలు ఏమిటి ఎలా నమోదు చేసుకోవాలి ఒకవేళ మీ పేరు పొరపాటున ఈ లిస్ట్ లో కనపడకపోతే అన్న అంశం కూడా చేర్చి ఆ లిస్ట్ ను సోషల్ ఆడిట్ కోసం గ్రామ సెక్రటేరియట్ లో బహుశా పూర్తిగా పెట్టే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం అంటే ఎవరైనా ఒక వ్యక్తి వల్ల ఎవరికైనా కూడా అర్హత ఉండి కూడా రాని పరిస్థితి ఎవరైనా ఒక వ్యక్తి వల్ల తప్పు జరిగితే ఆ తప్పు జరగకూడదు అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకైనా కూడా మేలు జరగాలి అనే ఉద్దేశంతో ఒక సోషల్ ఆడిట్ విప్లవానికి శ్రీకారం కూడా చుట్టాం టోటల్ గా గ్రామం అనేది ఎలా మారబోతాందో ఒక్కసారి విజువలైజ్ చేసుకోమని చెప్తా ఉన్నా నాలుగు అడుగులు ఇటువైపు వేస్తే ఇంగ్లీష్ మీడియం నాలుగు అడుగులు ఇటువైపు వేస్తే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ఒక నాలుగు అడుగులు ఇటువైపు వేస్తే ఆర్బీకే ఇంకొక నాలుగు అడుగులు అటువైపు వేస్తే జనతా బజార్ అన్నీ కూడా ఒక గ్రామంలోకి తీసుకొస్తా ఉన్నాం గ్రామ సెక్రటేరియట్లో సేవలు లంచాలు లేని వివక్ష లేని సేవలు వాలంటీర్ అనేవాడు నేరుగా ఇంటి దగ్గరికి వచ్చి తలుపు కొట్టి సేవలు అందించే కార్యక్రమం ఇంత గొప్పగా ఈ వ్యవస్థలోకి గవర్నెన్స్ అనేది తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నా మానిఫెస్టో అన్నది నేను బైబిల్ గా భావిస్తాను ఖురాన్ గా భావిస్తాను భగవద్గీతగా మానిఫెస్టో అన్నది నేను భావిస్తాను అని చెప్పి చెప్పా ఆ మానిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము కూడా పూర్తిగా నెరవేర్చాలి అని చెప్పా ఈ రోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ప్రతి సెక్రటరీ ప్రతి గవర్నమెంట్ సెక్రటరీ దగ్గర ప్రతి మంత్రి దగ్గర నా చివరికి నా చేంబర్లో కూడా గోడలకన్నిటికీ కూడా ఈ మానిఫెస్టోనే కనిపిస్తుంది ఏమేం చేశాం ఇంకా ఏమేం చేయాలి అన్న తలంపులతోనే అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం ఒకసారి గమనించినట్లయితే మానిఫెస్టోను బహుశా 90% పూర్తి చేశాం మొట్టమొదటి సంవత్సరంలోనే ఈ సంవత్సరానికి సంబంధించి అడుగులు వేస్తే దాదాపుగా 98-99% కూడా వెళ్ళిపోతామేమో 2018 అక్టోబర్ దాకా అంటే ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు దాకా గత ప్రభుత్వ హయాంలో పెన్షన్లు ఎంత ఇచ్చేవాళ్ళు అంటే 44 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవాళ్ళు ఈ రోజు ఎంతో తెలుసా పెన్షన్ల సంఖ్య 58.61 లక్ష పెన్షన్లు ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వం పెన్షన్లు ఫిబ్రవరి 2019 దాకా అంటే ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు దాకా పెన్షన్ ఎంత ఇచ్చేవారు అంటే కేవలం 1000 రూపాయలు ఈరోజు మనం ఎంత ఇస్తున్నాము అంటే 2250 రూపాయలు గత ప్రభుత్వం హయాంలో పెన్షన్లకు సంబంధించి నెల నెల వచ్చే బిల్లు ప్రభుత్వానికి ఎంత అంటే నెలకు 490 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ బిల్లు మనకు వచ్చేది నెలకు ఎంత అంటే 1421 కోటి రూపాయలు నెల నెల మనకు పెన్షన్లు చెప్పిల్లు నిజంగా ఒకసారి గమనించినట్లయితే ప్రతి అడుగులోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం పెన్షన్లు రాని పరిస్థితి పెన్షన్ల కోసం పడిగాపులు కాస్తా ఉన్న పరిస్థితి నుంచి నేరుగా తలుపు తట్టి డోర్ డెలివరీ చేసి అవ్వదాతలతో చిరునవ్వును చూసి పెన్షన్ నేరుగా చేతిలో పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఒకసారి జూన్ 2019న మన ప్రభుత్వం ఏర్పడింది మే 30వ తారీఖున మనం ప్రమాణ స్వీకారం చేశాం అంటే జూన్ నుంచి
ఈ నెల 20వ తారీఖు దాకా చూసుకుంటే ఏకంగా ఎంతమందికి లబ్ధి జరిగింది అని చెప్పి చూస్తే ఏకంగా 3 కోట్ల 57 లక్షల 51వేల 612 మంది లబ్ధిదారులు వీళ్ళ కోసం మనం ఖర్చు చేసింది ఎంత అంటే 40139 కోట్ల రూపాయలు బహుశా ఇంత మొత్తంలో ఎప్పుడు జరిగిందేమో అంత గొప్పగా ఖర్చు చేశాం ఇందులో బీసీలు ఎంత మంది అని చెప్పి చూస్తే 178,42,048 మంది ఉట్టి బీసీ కులానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళ కోసం మనం ఖర్చు చేసింది ఎంత అని చూస్తే 19,298 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం ఎస్సీలకు ఎంత మంది అని చెప్పి చూస్తే 61,26,203 ఎస్సీలు ఉంటే వీళ్ళ కోసం మనం ఖర్చు చేసింది 6,332 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాను ఎస్టీలు అయితే 18,39,451 మంది అయితే వీళ్ళ కోసం మనం ఖర్చు చేసింది 2,108 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతాం మైనారిటీస్ 18,61,863 మంది అయితే ఖర్చు చేసింది వీళ్ళ మీద 1,701 రూపాయి అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతాం ఇంకా అదర్స్ అన్ని మిగతా వాళ్ళందరినీ ఓసీలందరినీ కూడా లెక్కేసుకుంటే 77,47,889 మంది వీళ్ళ కోసం ఖర్చు చేసింది 10,462 కోట్ల రూపాయలు మొత్తం మీద 3,57,51,614 మంది బెనిఫిషరీస్ 40,139 కోట్ల రూపాయలు ఖర్చు చేసినామనంటే నిజంగా సంక్షేమంలో ఇంత రెవల్యూషనరీగా చేసిన పరిస్థితి బహుశా ఎప్పుడూ కూడా ఉండదేమో ఈసారి 30వ తారీఖు వచ్చేసరికి మన మేనిఫెస్టోని చూపించి ఇది మన మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో ప్రతి ఇంటికి కూడా పంపించే కార్యక్రమం చేస్తాం మీరే టిక్కులు పెట్టండి అని కూడా చెప్తాం ఏమేం చేసినామనేది కూడా కలర్ కోడింగ్ ఇమ్మని చెప్తా ఉన్నాను ఇవన్నీ జరిగాయా లేదా అని చెప్పి మీ గుండెల మీద మీరే చేతులు వేసుకుని మీరే ఆలోచన చేయండి అని కూడా ఏకంగా మేనిఫెస్టోని పంపించే కార్యక్రమం కూడా చేద్దామని చెప్పి కూడా ఇప్పుడే కాసేపటి కిందట కూడా చెప్పడం జరిగింది.